polling, counting, purtaindi. Sumaru, 3244 panchayat enikalu jarigite, unanimous kalpukoni, andulo 2637 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి టీడీపీ ఎలియన్స్ టీడీపీ ఇంకా మిగతా పార్టీల కలుపుకొని 508 తటస్థులు వచ్చి 99 ఈ 99లో కూడా బహుశా ఒక 70-80% నేచురల్ గా రాష్ట్ర అధికారి పెట్టుకుంటే అటు ఉంటారు ఎందుకంటే మా గ్రామాల్లో అభివృద్ధి జరగాలి వీళ్ళ వల్ల ఉపయోగంగా ఉంది అనుకునే రీతిలో ఉంటారు సరే అయినప్పటికి కూడా వాళ్ళు తటస్థులుగా ఏ పార్టీకి ఎఫిలేషన్ లేకుండా ఎన్నికైన వాళ్ళు 99 తామస చూసుకుంటే పర్సంటేజ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ 82.2% టీడీపీ 15 తటస్థులు వచ్చి 3 పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇది పర్సంటేజ్ వచ్చింది ఇది కూడా మీకు ఇస్తాను ఇది ఈ లెక్క అంతా కూడా మీకు ఇస్తాను ఇదేం దాపరికం కాదు చంద్రబాబు నాయనలకు వచ్చి ఏదో అంకిల్ గారి చెప్పం ఇది ఇది ఈ నేపథ్యంలో మరి మా ప్రభుత్వం పట్ల మా ముఖ్యమంత్రి గారి పట్ల ప్రభుత్వం పనితీరు పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరుసటిలో రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అందరూ కూడా విజయాన్ని చేకూర్చినందుకు మా సానుభూతిని గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ నమ్మకంతోనైతే మరలా ఇంత పెద్ద ఎత్తున విత్తర విజయాన్ని చేకూర్చారో మళ్ళీ మీ తాలూకా పునరంకితమవుతూ మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం ఎల్లవేళ పాటుపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పని ముఖ్యమంత్రి గారి మాటగా ప్రభుత్వం మాటగా నా మాటగా తెలియజేస్తున్నాను ఇంకా జిల్లాల వారి చూసుకుంటే ఇందాక నేను చెప్పిన ఈ 2637 అవుట్ ఆఫ్ 3244లో ఏదైతే 2637 చెప్పాను వాటి సంఖ్య ప్రకారం జిల్లాల వారి చూసుకుంటే శ్రీకాకుళంలో 321 అయితే వైఎస్ఆర్సీపీ 264 టీడీపీ ఎలియన్స్ వచ్చి 53 ఇంకా అదర్స్ వచ్చి 4 జిల్లాల వారి చూసుకుంటే అదే విశాఖపట్నం అయితే 344 269 వైఎస్ఆర్సీ పార్టీ టీడీపీ 55 అదర్స్ 20 ఈస్ట్ గోదావరి తీసుకుంటే మొత్తం 362 అందులో 311 వైఎస్ఆర్సీపీ టీడీపీ ఎలియన్స్ 44 అదర్స్ వచ్చి 7 వెస్ట్ గోదావరి తీసుకుంటే 239 170 వైఎస్ఆర్సీపీ టీడీపీ 34 అదర్స్ వచ్చి 35 కృష్ణా జిల్లా తీసుకుంటే 225 వైఎస్ఆర్సీపీ 185 టీడీపీ ఎలియన్స్ 37 వైఎస్ఆర్సీపీ 3 గుంటూరు జిల్లాను తీసుకుంటే 337 టోటల్ సర్పంచ్ సరే ఎన్నికలైంది 264 వైఎస్ఆర్సీపీ 62 టీడీపీ ఎలియన్స్ వైఎస్ అదర్స్ వచ్చి 11 అంటే అదర్స్ అంటే ఇందులో వైఎస్ఆర్ ఈ వచ్చిన 99లో చాలా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో రెబల్స్ ప్రకాశం జిల్లా తీసుకుంటే 227 వైఎస్ఆర్సీపీ 186 టీడీపీ ఎలియన్స్ వచ్చి 35 అదర్స్ వచ్చి 6 మరి వైఎస్ఆర్ కడప తీసుకుంటే 206 179 వైఎస్ఆర్సీపీ
టీడీపీ 23 రెబల్స్ 4 కర్నూలు తీసుకుంటే 193 159 వైఎస్ఆర్సీపీ 34 టీడీపీ అలయన్స్ రెబల్స్ 0 అనంతపురం తీసుకుంటే 169 104 వచ్చి వైఎస్ఆర్సీపీ 21 వచ్చి టీడీపీ అలయన్స్ రెబల్స్ వచ్చి 2 చిత్తూరు తీసుకుంటే 371 వైఎస్ఆర్సీపీ 82 టీడీపీ 4 వచ్చి వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి ఇది 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 మీకు ఇస్తాను మీ బతక సోదరు అందుకే ఇస్తాను ఎందుకంటే ఇంత క్లారిటీ చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ స్థానిక వైఎస్ఆర్సీపీ పతనం ప్రారంభమైంది మా పతనం ప్రారంభమలేదు చంద్రబాబు నాయుడు తుడిచిపెట్టిపోవడం ప్రతం మొన్న గత ఎన్నికల్లో వచ్చి అయింది ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టిపోతుంది ఎంత అబద్ధం ఆడతాడంటే 38.74% అతనికి ఈ సీట్లు వచ్చాయండి ఏ ఊర్లో వచ్చాయి బాబు ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా లేకపోతే ఈ అస్సాంలో కానీ లెక్కటి కానీ చెప్పేసావా నువ్వు ఆంధ్రప్రదేశ్లో చెప్పావా అస్సాం కానీ ఇంకెక్కడైనా అవుతాయండి స్థానిక ఎన్నికలు దేశంలో అవి కూడా కలుపుకొని ఆ పార్టీ కలుపుకొని చెప్పేశాడని డౌట్ నాకు ఎవడో నవ్విపోతాడు మళ్ళీ చెప్తాడు గాలి కబుర్లు చెప్తాడు వత్స అని ఫైర్ ఫైర్ అయిపోతాడంటే ఏంటి ఫైర్ చెప్పాలి ఫైర్ ఫైర్ ఇంజిన్ చెప్పి చల్లారమని చెప్పాలి బస్సు బయట ఇస్తాడు ఈసాడిగా క్రిష్ చేస్తారు ఎస్ నేను రద్దు చెప్పాను నేను చెప్పినప్పటికి 91% ఇప్పటికి ఉన్నాయి ఇంకో 2-3% పెరగొచ్చున్నాను 2-3% తగ్గాయి నేను అప్పుడు నా నేను చెప్పినప్పుడు 97% ఉన్నాయి ఇంకా 2-3% పెరగొచ్చు మావి అని చెప్పాను 2-3% తగ్గాయి ఎస్ నేను కాదనలేదే ఇవ్వో అంకిల్తో సార్ చెప్తారని నేనేమి నీలా నువ్వు 34.7% అన్నావు చెప్పు ఏ 38.74% అన్నావు కదా ఏ ఏ జిల్లాలో ఎన్ని వచ్చాయో చెప్పండి ఇదే కాదు రేపు ఉదయం గిరిజన సర్పంచులు అందరితోనే మా మా ఇన్ఛార్జీలు మా 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 శాసనసభ్యులు ఫోటోలు కూడా రేపు ప్రకటిస్తాం ఫోటోలు కూడా మా సానుభూతి సర్పంచ్తో పెట్టుకుని ఫోటోలు కూడా ప్రకటించడం జరుగుతుంది రేపు ఉదయం వస్తుంది ఎందుకు చెప్తున్నాను ఇంత చంద్రబాబు నాయుడు నందిని పంది పందిని నంది చేసి అటు ఇటు చేసి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి కింద పడిపోయినా సరే నేను మీద ఉన్నానని చెప్పని నువ్వు పడుకొని చూస్తున్నావు నిలబడి చూడట్లేదు అని అబద్ధాలు చెప్పుకొని జిమ్మిక్కులతో కాలం సెలబడడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటు ఆ నేపథ్యంలోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడాడు ఎన్ని పేజీలు అని బాబు చూడండి 20 పేజీలు ఎక్కడెక్కడో అల్లకల్లోలు జరిపంట అకృత్యాలు జరిపంట ఈ మీ టీవీలు కనపడినవి మీ మీడియాలు కనపడినవి ఎలక్షన్ కమిషన్ నోటీసులు రానివి పోలీసుకు తెలియనివి ఎలక్షన్ ఆఫీసులు దృష్టికి రానివి ఆయా గ్రామాల్లో ప్రజలకు కూడా తెలియని అంశాలు చంద్రబాబు తెలిసాయి ఎన్ని ఇన్సిడెంట్ జరిగితే అక్కడ గ్రామస్తులకి ఆ ప్రజలకు కూడా ఆ విషయంలో భాగస్వామ్యం అని తెలుస్తుంది కొట్టుకున్నా తిట్టుకున్నా లేకపోతే దౌర్జన్యాలు జరిగినా లేకపోతే హేళన చేసుకుని తెలుసు వాళ్ళకి కూడా తెలియని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు కళ్ళ వచ్చాయి ఇవన్నీ ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి చూస్తే ఈ ఏడవాలో నవ్వాలో అర్థమాలో చంద్రబాబు నాయుడు తాపత్రయం చూస్తుంటే వాస్తవాన్ని నొప్పుకో చంద్రబాబు నాయుడు ఏ రేగంకి వచ్చే చెప్పు నేను ఇప్పుడు చెప్పాను నన్ను గాయగోపాల్ అన్నావు మా 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 సైరెడ్డి గారు చెప్పింది వచ్చి ఇదంతా కాదన్నావు మాయ మాటలు అన్నావు లేదు మా పార్టీని వచ్చి నువ్వేదో అంటున్నావు ఇప్పుడు నీ మాటలు వాస్తవాలని చెప్పు నీ మాటలు నిజాలను నిరూపించుకో అబద్ధాలు కోరి నువ్వు నోరిప్పితే అబద్ధం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఎంతో సంక్షేమం అభివృద్ధి పరంగా నడుస్తుంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని చూసి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలని చెప్పని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ రాష్ట్రం కాదు చూస్తున్నాయి
అటువంటి నేపథ్యంలో నుంచి ప్రజలు ఎందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారు? ఆరంభమైపోయింది, ఆరంభం నీ నీ పతనం వచ్చి అయిపోయింది, ఆరంభం నీది, అసలు ఆరంభం కాదు, క్లోజ్ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇది ఎంతెందుకు? ఏదో ఒక నియోజకవర్గం చెప్పనండి ఆయన్ని, ఇగో ఈ నియోజకవర్గం నిన్ను వచ్చాయని నేను చెప్తున్నాను. నేనైతే మొత్తం ఇన్ని నియోజకవర్గాల్లో లిస్ట్ ఇది, నాది ఇచ్చేస్తాను మీకు. అందులో మళ్ళీ ప్రత్యేకంగా మైలవరం మీ పక్కనే ఉంది, మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగన్మోహన్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మా పార్టీ సన్నద్ధులు అక్కడ 48 స్థానాలకు వచ్చి ఎన్నికలు జరిగితే మంత్రులతో 44 వచ్చి వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3 టీడీపీ గెలిచింది, 1 ఇండిపెండెంట్ గెలిచింది. ఇది వాస్తవం కాదా చెప్పండి, అబద్ధం చెప్పనండి? లేదు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో నేను చెప్పిన అబద్ధం అయితే ఇగో ఇగో ఈ లిస్ట్ ఇచ్చారు ఇది కాదు అని చెప్పి చెప్పనండి? లిస్ట్ పబ్లిష్ చేస్తున్నాం కదా, మీకు ఇస్తాం కదా, అది చెప్పనండి. అప్పుడు అవునని కాదని అంటాను, ఎందుకు ఇలాంటి గాలి కబుర్లు పనికిమాల మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు? ఇంకా 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 ఎవరిని మోసం చేద్దామని, ఇంకా ఏం చేద్దామని? ప్రజలందరూ పాపం ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల, లేదు ముఖ్యమంత్రి గారి పట్ల ఎంతో విశ్వాసంతోని, ఆయన మన నమ్మకంతోని ఆయన అభిమానించి గౌరవించి మొదటి విడతలో ఇచ్చి ఇంకా రెండో విడతలో జరుగుతుంది. యునానిమస్లో కూడా 95% వచ్చి ఇంకా అదే మాటలు మాట్లాడుతున్నాను. చాలా ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానీకం మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఇంత విజయాన్ని మాకు చేకూర్చి మామయ్య నమ్ముకొచ్చినందుకు, అలాగే 2, 3, 4 విడతల్లో కూడా ఇదే వరవడితో ఇంతకంటే మినగా ఇంకా ఉంటుందని ఆశిస్తూ వారు చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా బాధ్యతగా ఈ ప్రభుత్వం మెరుగుతుందని మరి మనం చేస్తున్నాను.